హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వెజ్ కర్రీస్లో స్పెషల్ కర్రీ, హెల్తీ రెసిపీ అన్నమాట, అది కూడా సొరకాయ కర్రీ. సొరకాయ కర్రీ అయితే ప్రాసెస్ ముందుగా నేను తాలింపు దినుసులు వేసేది వీడియో తీయడం మర్చిపోయాను. తాలింపు దినుసులు అలాగే ఆనియన్స్ వేసుకోవాలన్నమాట, అలాగే సొరకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది అన్నమాట, టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ. నాకైతే భలే ఇష్టంలే. హెల్తీ రెసిపీస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ వీడియోని పక్కా లైక్ చేయండి. అలాగే సమ్మర్లో పక్కా మనం తినాల్సిన వెజిటేబుల్స్ వచ్చి సొరకాయ, బీరకాయ, ఇలా పప్పు, ఇలాంటివి తింటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఎనివే, అలాగే సొరకాయ ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడ కల్లుప్పు వేసుకోండి, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు వీటి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని మూత వేసుకుంటే సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. నేనైతే అలాగే వేశాను. మూత వేసేసి ఒక 10 or 15 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. చూసారు కదా, సొరకాయ మొత్తం మగ్గిపోయిందనమాట. ఇలా దాల్లాగా అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో సొరకాయ కర్రీలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది, వా సూపర్ అనే చెప్పాలి. నాకైతే భలే ఇష్టంలే. చూసారు కదా, నేను మొత్తాన్ని స్మాష్ చేసేసాను. ఇలా కొందరు కావాలి అంటే బెల్లం కూడా వేసుకుంటారు, బట్ అంత టేస్ట్ అనిపించదు. అలాగే స్పైసీకి సరిపడ ఒక 1.5 tablespoons వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా కారం అయితే ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉండదు అనమాట. 1 tablespoon వేసుకుంటే సరిపోతుంది. మసాలా పౌడర్ ఇలా ఏం అవసరం లేదు. టేస్ట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే నేను ఇందులో పక్క పాలు అయితే పోస్తానండి. పాలు వేస్తేనే సొరకాయ కర్రీ టేస్ట్ అయితే మరింత రుచిగా ఉంటుంది. అలాగే సొరకాయ బీరకాయలో పక్క ఒకసారి ఎప్పుడైనా పాలు పోసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. నేనైతే ఇదే ప్రాసెస్లోనే వండుతానమాట. స్పైసీ లేకుండా కొంచెం మీడియం స్పైసీతో వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎనీవే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.